పేరు నూనె సురేష్, పిడిఎస్యు విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిని. రేపు జూలై 12న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థలకు బంద్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలలో ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ కోసం భర్తీ చేయాలని చెప్పేసి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, గురుకుల పాఠశాలలో అదనపు అద్దె భవనాలు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు పూర్తి స్థాయిలో పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు బేస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనబడి, మనబస్తీ, మన ఊరు కార్యక్రమం సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని స్కూళ్ళలకు వర్తింపజేయాలని చెప్పేసి పిడిఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ, మరియు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీకొక ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నప్పటికీ, మరియు టై, బెల్ట్, బట్టలు పేరుతో, యూనిఫామ్స్ పేరుతో విచ్చలవిడిగా అధిక ఫీజుల దోపిడీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేటటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి, అధిక ఫీజులు వసూలేస్తున్నటువంటి యజమానులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి డిమాండ్ చేస్తూ రేపు బంద్ పిలవడం జరిగింది. ఈ యొక్క బంద్కు విద్యార్థులు, విద్యా సంస్థలు అందరు కూడా సపోర్ట్ చేసి విజయనం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం.